నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది పండగ. మీ అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. సరే, పండగ పూట అయినప్పటికీ యథాపూర్వకంగా నా క్లినిక్ని తెరిచేసి సీట్లో కూర్చున్నాను. ఎందుకు ఈరోజు పేషెంట్లు చూడాలి అన్న సంకల్పంతో కాకుండా పండగ పూట క్లినిక్ మూసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంగా మాత్రమే కూర్చున్నాను. తగ్గట్టుగానే పేషెంట్లు ఎక్కువగా లేరు, ఇద్దరు ముగ్గురు తప్ప. అయితే ఈ సందర్భంగా ఒక పేషెంటు, మిత్రుడిలాగా ఉండే ఒక పేషెంటు, నాకు ఉగాది శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాడు. అతనికి కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పాను. తీరిగ్గా ఉన్నాను కాబట్టి అతనేమో అడుగుతా అన్నాడు నన్ను. సరే అడగండి అన్నాను అతనితో. అప్పుడు అతడు మాట్లాడినటువంటి మాటలు, రెండు మాటలు మీతో మాట్లాడతాను. అతను ఏమంటాడంటే, మరి మీరు వైద్యశాస్త్రాన్ని అభ్యసించారు కాబట్టి మీకు మానవుడి యొక్క శరీర నిర్మాణం, వాటి పోషణ, ప్రోటీన్లు, విటమిన్లు, మంచి చెడు అంతా మీకు తెలుసుంటాయి. ఏ తింటే ఏది మంచిది, ఏ ప్రోటీన్లు వాడాలి, బలంగా ఉండాలంటే, ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే, ఇవన్నీ విషయాలు మీరు చెప్తూ ఉంటారు. మరి పూర్వకాలంలో ప్రోటీన్లు అనేవి, కార్బోహైడ్రేట్స్ అనేవి, ఫ్యాట్స్ అనేవి, అసలు విటమిన్స్ ఇవి ఏమి తెలియదు. మరి వాళ్ళు ఇవన్నీ ఏం తెలియకుండా మీరంటున్నటువంటి బ్యాలెన్స్డ్ డైట్ని ఎలా తీసుకున్నారు? వాళ్ళు పుష్టిగా ఉండేవాళ్ళు కదా. ఉదాహరణకు మన పురాణ పురుషుల్నే చూసుకుందాం. భీముడు ఎంత గొప్ప బలవంతుడు, స్త్రీలు ఎంత సౌందర్యవతులుగా ఉండేవాళ్ళు. మరి వాళ్లకు ఇవి తినాలి, ఇవి తినకూడదని ఎవరు ప్రత్యేకంగా చెప్పలేదు. ఇటువంటి ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అంటే పోషక పదార్థాలు లేవని కాదు, ఇటువంటి పోషక పదార్థాలు ఈ పేర్లు, ఈ వీటి ప్రోటీన్లు అంటారు, వీటి ఫ్యాట్లు అంటారు, ఇవి తినవద్దు, ఇవి తినకూడదు, అలాంటివి తెలియదు వాళ్లకు. కానీ చక్కగా ఆహారాన్ని భుజించారు, చక్కటి ఆరోగ్యంగా వాళ్ళు బతికారు, ఉన్నారు. అసలు మనం ఇప్పటికీ రోల్ మోడల్స్ వాళ్ళనే కదా తీసుకుంటుంది. అది ఎలా జరిగింది, అవి ఏమి తెలియకుండానే అలా చక్కగా ఎలా ఉండగలిగారు అని అంటాడు. నేను తల ఊరుకున్నాను. అతనే మళ్ళీ అంటాడు, సార్ మాంసాహారం మంచిదా, శాకాహారం మంచిదా? సరే నీవే చెప్పు బాబు, నీకేం ఐడియా ఉందో అది చెప్పు అన్నాను. అంటే అతను అంటాడు, సింహం పూర్తి మాంసాహారాన్నే తింటుంది, బలిష్టంగా ఉంటుంది. అట్లని ఏనుగు శాకాహారాన్నే తింటుంది, మాంసాహారం తెలియదు దానికి, అది బలంగానే ఉంటుంది. సో శాకాహారమైనా మాంసాహారమైనా ఒకటే అయినప్పుడు, ఇప్పుడు వీళ్ళంతా శాకాహారం మంచిది, మాంసాహారం మంచిది కాదు, లేదా మాంసాహారమే బలవర్ధకమైనది, శాకాహారం ఏం లేదు, ఇలా చెప్పుకుంటారు ఎందుకు అని అడిగాడు. అవును బాబు, కాస్త వివరంగా ఆలోచించాల్సిన విషయమే అన్నాను. సార్ ఇదే సందర్భంగా మిమ్మల్ని ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పండి అన్నాడు. సరే అడుగు. సార్ మీరు విద్యను అభ్యాసం చేసి ఇవన్నీ తెలుసుకున్నారు, మీరు డాక్టరు, న్యూట్రిషనిస్టులు కూడా ఆ కోర్సును చదివి అవన్నీ తెలుసుకుని ఏం తినాలో, ఏం తినకూడదు, ఏది మంచిదో, ఏది చెడ్డదో అని చెప్తారు. మరి వీళ్ళంటిసారి హెల్త్ గురూజీలు ఇది తినకూడదు, అది తినాలి, అది తింటే అపాయకరము, ఇది ఇంతే తినాలి అని ఏవో ఎన్నెన్నో విషయాల గురించి చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్సు, వాళ్ళను వాళ్ళు చెప్పే విషయాలు పాటించే వాళ్ళ సంఖ్య చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి మీరు చెప్పిన విషయాలు పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లు అనిపించదు. మీరు ఏవో రేషనల్గా అవి వాళ్ళని చెప్తుంటారు, అవి ఏం పట్టించుకోరు, వాళ్ళు చెప్పిన విషయాలు చక్కగా ఫాలో అవుతున్నారు అని అడిగాడు.
ఏం చెప్పలేక ఓ మాట అన్నాను. వాళ్ళు ఉచిత సలహాలు కాబట్టి బాగా ఉంటారేమో, మరి మేము ఫీజు తీసుకుంటాం కదా, అది కష్టంగా అనిపిస్తుందేమో అని ఊరుకున్నాను. ఎంతకంటే ఏం చెప్పలేక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ మై వీడియో.